శాసన సభ్యులు శ్రీధరన్న గారికి మనమందరం కూడా థాంక్స్ చెప్పవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అందరికి ఓట్లే కావాలి కానీ శ్రీధరన్నకైతే మనం కావాలనేటువంటి ఉద్దేశం ఎప్పటికాచో ఉంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పాస్టర్స్ కి ఏది ఇవ్వాలన్నా క్రైస్తవులకు ఏది ఇవ్వాలన్నా అన్ని అడ్డాలే. ఆ అడ్డాలన్నిటినీ అన్నగారు తీసుకున్నారు. మొదటగా చర్చి స్థలాలకు గౌరవేతన ఇవ్వాలంటే పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డాం. అన్నగారిని అడిగితే కొంతమంది చేత ఫోన్ చేయించినప్పుడు అన్నగారు చర్యలు తీసుకోబట్టి కొంతమందికి పొజిషన్ సర్టిఫికెట్లు వచ్చాయి. అది అన్నకు తెలియదు కానీ అన్న పేరు చెప్పి మీరు కానీ ఇవ్వకపోతే మేము అన్నగారి దగ్గరికి వెళ్తామంటే చేసినారండి. అదొకటి. రెండవది, చర్చిలకి కమ్యూనిటీ హాల్కి పక్కన పెడితే దానికి ముందు మందిరాలకి డబ్బులు కావాలంటే ఎవరు ఎవరు. అన్నగారు టైం అయిపోయింది నియోజకవర్గానికి కోటి రూపాయలు విడుదలైనాయి అయ్యా వాటిని వాడుకోండి అని అంటే, అంటే మాది పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సో మేము దాని మీద ఎక్కువ దృష్టి పెడుతుంటే అయ్యా ఏందా ఈ పరిస్థితి అంటే మేమైతే అన్నగారు అధికారులు ఇక్కడే కూర్చోబెట్టాడు. మనం ఎట్ట కూర్చున్నామో రూరల్లో ఉన్న సిటీ పరిధిలో వంటి కాకుండా ఆ అర్బన్లో ఉన్న వారు కూడా ఇక్కడ కూర్చోబెట్టి అధికారుల్ని 1 అవర్లో క్లియర్ చేసి అందరి చేత సంతకాలు పెట్టించి ఎంపీడీఓకి పంపించిన ఘనత అన్నగారు దాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా మనం చెప్పాల్సి వస్తే అసలు ఇక్కడ కూర్చోవడానికి కారణం మనందరూ తెలుసు. అందరం మనం మన చెవులు కొరుక్కుంటాం. మనకు టౌనాలు ఎవరండి, ఎరగబోయినా అధిక ధరలు. కానీ మనం మనం మాట్లాడుకోవడం కాదు, కానీ మనందరి ఉద్దేశాన్ని ఎరిగి అన్నగారు మరి ఈ రీతిగా ఈ కార్యక్రమం చేయడం ఎంతగానో అభినందించదగ్గ విషయం. కాబట్టి మనం అందరం కూడా పూర్తి మద్దతుని అన్నగారికి ఇవ్వాలి. ఇచ్చి మన యొక్క హక్కులు మనం సాధించుకోకపోతే మనము కూడా చేతగాని వారమే. దేవుడు ఒక మాట అన్నాడండి, చేతనైన పని శక్తి లోపం లేకుండా చేయమన్నాడు. మరి అన్నగారు క్రైస్తవుల పట్ల ఈ రీతిగా చేస్తున్నారంటే అభినందించాల్సింది. కానీ ఇంకా 9 మంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి అంటే వాళ్ళ పరిధిలో ఉన్న పాస్టర్స్ నాకు ఫోన్ చేశారు, మాకేం న్యాయం జరగటం లేదు, గౌరవేతన సంగతి పక్కన పెడితే మంది వాళ్ళకి డబ్బులు కొల్లేవంటే మేము ఇంకో నాయకుడు గారికి కూడా ఇచ్చాము, వాళ్ళ అధికారులు ఏం పట్టించుకోవట్లేదన్నా, మీరైతే అంతవరకన్నా చేశారు, అది వసతి తర్వాత పక్కన పెడితే పూర్తిగా మీరు మాకు మద్దతు ఇచ్చారు కాబట్టి మేము కూడా మీ పక్కన ఉంటాం, మీరు చేసే ఈ ప్రయత్నంలో మేము కూడా ముందుంటాం, ఇది పోరు బాటే కాదు పనికొచ్చే బాట అని కూడా నేను నమ్ముతూ మన అందరం కూడా అన్నగారి సహకరిద్దాం. ఆ రీతిగా మీకు కూడా ధన్యవాదాలు అన్న, థ్యాంక్ యూ. క్రైస్తవులు మిగతా వాళ్ళందరికీ ఏంటంటే క్రైస్తవులు అంటే జగన్ గారికి ఓటేస్తారు అని ఒక నానుడు పడిపోయింది. కానీ ఈరోజు మేము పార్టీలకు అతీతంగా కూడా వచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మా కొరకు కష్టపడుతున్నారు కనుక, మా కమ్యూనిటీ హాల్ కొరకు. ఇది మా అవసరం ఆయన కోసం కాదు, ఆయనకి ఆల్రెడీ ఇల్లుంది ఆయనకి ఉంది. కానీ ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే నెల్లూరు రూరల్లో మాకు ఒక ఫెలోషిప్ ఉందండి. ఈ ఫెలోషిప్లో 120 నుంచి 150 మంది నాతో కలిసి ప్రతి నెల కూడుకుంటాం. దాంట్లో 70% నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న మాస్టర్సే, చిన్న చిన్న వాళ్ళు. వీళ్ళందరికీ ఈ కమ్యూనిటీ హాలు అవసరం కనుక పార్టీలకు అతీతంగా ఈరోజు మేము రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేస్తున్న కృషికి మేమందరం కలిసి ఆయనతో నడుస్తున్నాం ఆ యొక్క కమ్యూనిటీ హాల్ పూర్తయ్యే వరకు. శాసనసభ్యులు వారి యొక్క స్వలాభం కోసం చేయట్లేదు, క్రైస్తవుల కోసం, క్రైస్తవుల బిడల కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా సంతోషమని ఎమ్మెల్యే గారి కొరకు, వారి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేశాం. ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంలో ఏస్తా ఉదయకాల పరిచయం తరఫున మేము తెలియపరిచేది ఏంటంటే, మా ఉదయకాల సమయంలో ప్రతిరోజు కూడా మా సంఘాల్లో ఈ కమ్యూనిటీ హాల్ కొరకు ఎవరైతే పోరాడుతున్నారో, ఈ పోరుబాట్లో ఎవరైతే మేము కలిసి వస్తామని ముందుకు వస్తున్నారో వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మాకున్నటువంటి ఈ 100 సంఘాల సభ్యులు కూడా మీ వెంటే మేము ఉంటాం. ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఈ పని చాలా సంతోషదగ్గ పని. ఎందుకంటే ఎవరైతే క్రైస్తవుల పట్ల, ఎవరైతే క్రైస్తవ బిడ్డల పట్ల దేవుని పక్షాన పోరాడతారో వారికి దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కూడి వచ్చినటువంటి మరి స్థానిక రూరల్ పాస్టర్స్ అసోసియేషన్స్ లీడర్స్ అలాగే పాస్టర్స్కు వచ్చిన వారందరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఈ
ఇది మనము కూడుకున్నటువంటి సందర్భము ఇది కేవలము మన అవసరం క్రైస్తవ సమాజానికి అవసరమైనటువంటి సమస్య ఈ సమస్య మీద పని చేయడానికి ఒక సానుకూలమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వారు మన నాయకులు కాబట్టి ఈ కారణాలన్నీ కూడా